చేస్తున్న ఈ దేశ సామాన్యుడు ఈ రోజు కోరుతున్నది ఒక చౌకీదారునో ఒక టేకేదారునో కాదు. ఈ దేశ సామాన్యుడు ఈరోజు కోరుతున్నది తమ జీవితాలు బాగుపడాలంటే ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక ఇమాందార్, ఒక వఫాదార్, ఒక జిమ్మేదార్, ఒక కేసీఆర్ కావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా మా తమ్ముడు ఒక రాజ్ చేసుకుంటున్నా. ఏమంటాడంటే లాస్ట్ ఒక మంచి మాట చెప్పాను. నేను ఈ మధ్యన ఒక సినిమా చూసాను. ఆ సినిమాలో ఎలక్షన్ రాగానే ఒక పాట ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు ఏం పాట అది? నాగన్నా ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా తెలుసుకోరా. ఆ గట్టు మీదనేమో ఒక చెవులో పువ్వు వేసిన పార్టీ ఒకటి ఉన్నది, మొండి చేయించిన పార్టీ ఒకటి ఉన్నది. ఈ గట్టు మీదనేమో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆ గట్టు మీద కరెంట్ అడిగితే చాలా చంపిన కాంగ్రెస్ ఉన్నది. ఈ గట్టు మీద అడగకుండానే హైదరాబాద్ లో 24 గంటల కరెంట్ ఇస్తున్న టీఆర్ఎస్. ఆ గట్టు మీద మీరు తాగునీరు అడిగినా సాగునీరు అడిగినా ఈ గట్టు మీద మరి ఇంటింటికి తాగునీరు ఇస్తానంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ గారు పంపిన సాయి కిరణ్ యాదవ్ గారు ఉన్నారు. ఆ గట్టు మీద ఈరోజు మీరు గమనించినట్టయితే ఈ దేశాన్ని 71 ఏళ్ల పాటు విధ్వంసంలోనే ఉంచిన కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. ఈ గట్టు మీద మీరు అవకాశం ఇస్తే 16 మంది ఎంపీలతో దేశ గతిని మారుస్తాం. నాయకత్వాన్ని బలపరచండి. యువ నాయకుడు మరి ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు, ప్రపంచమంతా తిరిగి చూసినాడు, హైదరాబాద్ మహానగరంలో ఉండే వివిధ కులాలు మతాలు ఇక్కడ ఉండే కాస్మోపాలిటన్ కల్చర్ ఇవన్నీ కూడా అవగాహన చేసుకున్నవాడు, ఉత్సాహవంతుడు. ఢిల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో ఒక సైనికుడిగా కేసీఆర్ గారికి నేనున్నా అంటూ ముందుకొచ్చిన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించండి. గెలిపించి పార్లమెంటుకు పంపండి. అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధిలో తాను కూడా కాలేరు వెంకటేష్ గారికి తోడుగా, మా అందరికి తోడుగా ఒక సైనికుడిగా పనిచేస్తాడని చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తూ కారు గుర్తుకే సికింద్రాబాద్ తినవడాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ.